వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టి మనం పొలానికి యూరియా వాడుతుంటాం. ఎరువు, రసాయన ఎరువు. మనకు తెలిసిన యూరియా గుళికల రూపంలో ఉంటుంది, కానీ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పరిశోధనలు చేసి యూరియా గుళికలు కాకుండా యూరియాని ద్రవ రూపంలో ఉత్పత్తి ప్రారంభించింది. దీన్ని ద్రవ రూపంలో ఉండే యూరియాని నానో యూరియా అంటారు. ఇది తయారీ భారతదేశంలో ఇఫ్కో అనే ఎరువుల కంపెనీ 2021లో ప్రారంభించింది. ఇది బస్తాల్లో కాకుండా అర లీటర్ సీసాలో ఈ ద్రవం ఉంటుంది. అర లీటర్ సీసాలో ఉన్న యూరియా ద్రవము 45 కేజీల యూరియాతో సమానం. దీన్ని 100 రకాల పంటలకు వినియోగించవచ్చు. ఇప్పటి వరకు ఒక దాదాపు సంవత్సర కాలంలో 3 కోట్ల సీసాలు ఉత్పత్తి చేశారు. ఈ 3 కోట్ల సీసాలు 15 లక్షల టన్నుల యూరియా గుళికలతో సమానం. ఈ ద్రవాన్ని ఎలా ఉపయోగించాలి? ఈ ద్రవాన్ని డ్రోన్ల ద్వారా పొలాల్లో చల్లాలి. పురుగు మందులు ఏ విధంగా అయితే డ్రోన్ల ద్వారా చల్లుతామో అదేవిధంగా దీన్ని చల్లాలి. ఈ డ్రోన్లతో చల్లటానికి ఇప్పటికే 228 మంది డ్రోన్ పైలట్లను శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ ద్రవ రూపంలో ఉండే నానో యూరియా చల్లటము ద్వారా పైలట్లకు నెలకు 50,000 రూపాయల ఆదాయం లభించబోతా ఉంది. తర్వాత మనం బస్తాలు రవాణా చేయాలంటే రైల్వే గూడ్స్ ర్యాకులు, వ్యాగన్లు, లారీలు చాలా కష్టతరం. ఇప్పుడు ఈ అర లీటర్ బాటిల్ని రవాణా చేయటం చాలా సులభం. అంటే రవాణా మీద మనకు ఖర్చు బాగా తగ్గిపోతుంది. పైగా ద్రవ రూపంలో ఉండే నానో యూరియా ఉపయోగించటం వల్ల రైతుకు 1 ఎకరానికి 4,000 రూపాయల ఆదాయం అవుతుంది. ఇక ఇది ఒకటైతే, రెండవది, వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటల యొక్క ఉత్పత్తి దిగుబడి 10% పెరుగుతున్నట్టు గమనించారు. 3, వాతావరణ కాలుష్యం అతి తక్కువ ఉంటుంది. 4, ఈ ద్రవ రూపంలో ఉండే యూరియా ఉపయోగించడం వల్ల నేల సారాన్ని కోల్పోదు, భూసారాన్ని కోల్పోయే శక్తి ఉండదు. ఇక 5, మనం పండించే ఈ ద్రవ రూపంలో ఉండే యూరియా నానో యూరియా ఉపయోగించడం వల్ల వచ్చే ఉత్పత్తులలో పోషక విలువల శాతం కూడా పెరుగుతాం. ఇన్ని రకాల మనకు ప్రయోజనాలు ఉపయోగాలు ఉన్న నానో యూరియా కేవలం ఇఫ్కో కంపెనీనే కాకుండా నేషనల్ ఫర్టిలైజర్స్ కంపెనీ, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కంపెనీ, దేశంలో దాదాపు 9 కంపెనీలు ఈ ద్రవ రూపంలో ఉండే యూరియాని ఉత్పత్తి చేసి రాబోయే కాలంలో దేశ అవసరాలకు మొత్తం యూరియా గుళికల రూపంలో కాకుండా ద్రవ రూపంలో అందించే బృహత్తర ప్రణాళికని కేంద్ర వ్యవసాయ శాఖ రూపొందించడం జరిగింది. రైతులకు ఇచ్చే సబ్సిడీ రూపంలో ఇచ్చే ఆ ధనంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి 1 సంవత్సరానికి ద్రవ రూపాన యూరియా సరఫరా రైతులకు చేయటం ద్వారా 1 సంవత్సరానికి 40,000 కోట్ల ఆదాయం జరుగుతుందని చెప్పి ఆర్థిక శాస్త్ర విభాగము, అలాగే వ్యవసాయ శాస్త్రజ్ఞులు దీన్ని నిర్ధారించడం జరిగింది. ఇదేదో ఆషామాషీగా ఏదో ట్రయల్ కోసం వాడేది కాదు. ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అనేకమైన ప్రయోగాత్మకంగా గత 5 సంవత్సరాలుగా దీనిపై పరిశోధనలు చేసి
రైతులకు లాభసాటి అయిన ద్రవ రూపంలో ఉండే ఈ నానో యూరియాని ఉపయోగించవలసిందిగా రైతులకు, కౌలు రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తి ప్రతి నెల కూడా పెంచుకుంటూ 2023లో పూర్తిగా గుళికల రూపంలో ఉండే యూరియా స్థానములో దేశంలో ఎంత అవసరం ఉన్నా కూడా ఈ అరలీటర్ బాటిల్లోనే ఈ ద్రవ రూపంలో ఉండే నానో యూరియా సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వము దృఢ సంకల్పంతో ముందడుగులు వేస్తూ ఉంది. ఇది ఒక చారిత్రాత్మకమైన నూతన శాస్త్రీయమైన ఆవిష్కరణ. కనుక ఈ నూతన ఆవిష్కరణ గురించి రైతులు, కౌలు రైతులు అవగాహనతో మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు మాకు నానో యూరియా కావాలని, అలాగే మండలంలో ఉండే మండల వ్యవసాయ అధికారులను, మండలంలో ఉండే మండల వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించి మాకు ద్రవ రూపంలో ఉండే యూరియా కావాలి, ఆ యూరియాని మీరు డ్రోన్లతో చల్లే ఏర్పాట్లు చేయండి అని వాళ్ళని కోరాలి. డ్రోన్లు మనం కొనవలసిన అవసరం లేదు, అద్దెకు తీసుకుని డ్రోన్లు ఎకరానికి ఇంత మొత్తం అని చెప్పి డ్రోన్ల ద్వారా చల్లటము ద్వారా మనం అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని మీ తోటి రైతులకు కూడా ఈ సమాచారాన్ని తెలిపి ఆధునిక ఆవిష్కరణ అయిన ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వినియోగాన్ని ప్రారంభించి రైతులు లాభసాటిగా వ్యవసాయము చేయవలసిన అవసరాన్ని గుర్తించాలి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.